హలో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ మోహన్ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు నేను చెప్పబోయే పాఠ్యాంశం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బిఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ శాస్త్రీయ నిర్వహణ ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్ యొక్క ఆలోచనలు భావాలు అవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోతున్నా వినాల్సిందిగా కోరుతున్నాం ఇది అసలు శాస్త్రీయ నిర్వహణ దృక్పథం అంటే ఏమిటి దాని యొక్క ఆవశ్యకత ఏముంది ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పబోయే ముందు మొట్టమొదటిసారిగా అంటే పంతొమ్మిదవ శతాబ్దంలోనే చివరి భాగంలో శాస్త్రీయ నిర్వహణ అనే భావన ఆవిర్భవించడం అనేది జరిగింది మరి ఎందుకోసం ఆవిర్భవించింది అనుకుంటే ఆనాటి కాలంలో అంటే పంతొమ్మిదవ శతాబ్ది కాలంలోనే అమెరికాలో పరిశ్రమలలో అనేక రకాలైన చిక్కు సమస్యలు సంక్లిష్టమైన సమస్యలు పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భంలో పారిశ్రామిక విప్లవం వల్ల ప్రపంచం మొత్తం మీద అనేక పరిశ్రమలు ఏర్పాటు కావడం జరిగింది దాని ఫలితంగా ప్రపంచంలో కార్యనిర్వాహక వర్గం అంటే మేనేజరియల్ క్లాస్ అనేది ఒక కొత్త సామాజిక వర్గం అనేది ఆవిర్భవించింది దానివల్ల అంటే ప్రతిరోజు దైనందిన నిర్వహణ సమస్యలకు పరిష్కారాలను వెతకడంతో పాటు దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి మరింత సమగ్రంగా అన్వేషించడం అనేది ఆనాడే ప్రారంభం కావడం అనేది జరిగింది అందువల్ల ఆ కాలంలో పరిశ్రమలో శ్రామికులందరూ కూడా సంఘటితమై కార్మిక సంఘాలని లేదా శ్రామిక సంఘాలని ఏర్పాటు చేసుకోవడం వాళ్ళ హక్కుల కోసం వేతనాల కోసం సమ్మెలు చేయడం అధిక వేతనాలు కావాలని కోరడం అదేవిధంగా శ్రామికులకు నిర్వాహకులకు మధ్య అనేక రకాలైన వివాదాలు తలెత్తడం అనేది జరిగింది శ్రామిక సంఘాలన్నీ కూడా నిరంతరం వారి గుర్తింపు కోసం పోరాటం చేయడం ఉత్పత్తి పెరిగినప్పటికీ సరైన వేతనం పెరగలేదని కార్మికులు భావించడం వల్ల అనేక రకాలైన సమ్మెలకు దారితీయడం అనేది జరిగింది మరి ఇట్లాంటి సందర్భాలలో శ్రామిక సంఘాలను ఎదుర్కోవడానికి ఆనాడు అమాయకమైన పట్టణ ప్రజలను అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను పట్టణాలకు తీసుకొచ్చి వారి చేత పని చేపించి వారికి తక్కువ వేతనాలు ఇవ్వడం అనేది ప్రారంభమైంది మరి ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యల్లోనే సమయంలోనే వాటన్నింటి పరిష్కరణ కోసం శాస్త్రీయ నిర్వహణ అనేది అవసరం ఏర్పడ్డది అంటే పని పద్ధతులు కానీ పనిముట్లు కానీ ప్రమాణీకరించే విధంగా నూతన విషయాలను కనుగొని శాస్త్రీయ నిర్వహణలో ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉత్పత్తి పెంచడం కానీ నిర్వహణ సమస్యలకు లేదా కార్మికుల సమస్యలకు సుదీర్ఘమైన సమగ్ర దృక్పథాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్ శాస్త్రీయ నిర్వహణ దృక్పథాన్ని పేర్కొనడం జరిగింది పరిశ్రమలలో నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అదేవిధంగా శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతాన్ని నియమాలను ఉపయోగించి ఉత్పత్తిని పెంచడం లాభాలను అందరికీ పంచడం ఇట్లాంటి అనేక అంశాలపైన దృష్టి సారించి శాస్త్రీయ నిర్వహణ దృక్పథాన్ని పేర్కొనడం జరిగింది మరి ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్ అతని యొక్క జీవితం కృషిని గిటా మనం పరిశీలిస్తే ఫ్రెడరిక్ విన్ఫ్లో టేలర్ పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో మసాచ్యూసెట్స్లోని బోస్టన్లో జన్మించడం అనేది జరిగింది హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇతడు చదువుకోవడం జరిగిందంటే ప్రవేశ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష రాయడం జరిగింది ఆ ప్రవేశ పరీక్షలో పాస్ కావడం కూడా జరిగింది కానీ అంతక్రితం చాలా కాలం పాటు ఒక కిరోసిన్ దీపం వెళుతుండంలో విపరీతంగా నిరంతరం చదవడం వల్ల టైలర్ యొక్క కంటి చూపు పూర్తిగా మందగించడం అనేది జరిగింది అందులో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉత్తీర్ణుడైనప్పటికీ సీట్ వచ్చినప్పటికీ కంటి చూపు సరిగా లేకపోవడం వల్ల విద్యాభాసం అంతా కూడా మధ్యలోనే ఆపివేయడం అనేది జరిగింది ఆ తదుపరి ఫిలడెల్ఫియాలోని హైడ్రాలిక్ వర్క్ అనేది ఒక కంపెనీ ఒక సంస్థ ఆ సంస్థలో అప్రెంటిషిప్గా చేరడం జరిగింది పద్దెనిమిది వందల యాభై డెబ్బై ఐదు నుండి డెబ్బై ఎనిమిది వరకు అంటే మూడు సంవత్సరాల కాలం పాటు ఎలాంటి వేతనం లేకుండా కేవలం శిక్షణ పొందడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఫిలడెల్ఫియా యుఎస్ఏలోని ఫిలడెల్ఫియాలోని మిడ్వేల్ స్టీల్ కంపెనీలో ఒక కార్మికునిగా జాయిన్ కావడం జరిగింది కాటు కార్మికునిగా విధులు కొనసాగిస్తూనే విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగించి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టాపుచ్చు పుచ్చుకోవడం అనేది జరిగింది అంటే ఆ ఇంజనీరింగ్ వచ్చే వరకు అతని యొక్క వయసు గింట చూస్తే ఇరవై ఎనిమిది సంవత్సరాలే అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపే ఇవన్నీ చేయడం జరిగింది ఆ తదుపరి అదే కంపెనీకి చీఫ్ మేనేజర్ కూడా కావడం అనేది టేలర్లోని ప్రతిభా పాటవాలను అద్దం పట్టడం అనేది జరుగుతుంది అందువల్ల కంపెనీలో పనిచేస్తున్న సమయంలో కూడా అనేక కర్మాగారాల పనితీరులను పరిశీలించడం వాటిలో ఎన్నో నిర్వహణ లోపాలను కూడా తను రచించిన రచనలలో పేర్కొనడం అనేది జరిగింది నిర్వాహకుల బాధ్యతల గురించి కార్మికుల బాధ్యతల గురించి అదేవిధంగా నిర్వాహకులకు అవగాహన లేకపోవడం సరైన పని ప్రమాణాలను పాటించకపోవడం శ్రామికుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి అదేవిధంగా ఎలాంటి ప్రోత్సాహకాలు కల్పించలేకపోవడం నిర్వాహకుల నిర్ణయాలు కూడా అశాస్త్రీయంగా గుడ్డి నమ్మకాలుగా ఉండడం కొండ గుర్తులను పాటించడం కార్మికుల అభిరుచులకు శక్తి సామర్థ్యాలకు సంబంధం లేకుండా పనిని అప్పగించడం లాంటి అనేక రకాలైన నిర్వహణ లోపాలు అనేటి ఈ సంస్థలలో ఉన్నాయి కనుక వాటన్నింటినీ కనుగొనడం జరిగింది వాటి సమస్యల పరిష్కారం కోసం పరిష్కారాలను చూపెట్టడం కోసం శాస్త్రీయ నిర్వహణ దృక్పథాన్ని పేర్కొనడం అనేది జరిగింది అదేవిధంగా శాస్త్రీయ నిర్వహణకై టేలర్ చేసిన కృషినిగింట మనం పరిశీలిస్తే అనేక మంది నిర్వహణ తత్వవేత్తలు అనేక పరిశోధనలు అధ్యయనాలు నిర్వచించి పరిశ్రమల ఉత్పత్తిని పెంపొందించడానికి అనేక రకాలైన మార్గాలను కనుగొనడం జరిగింది ఈ ప ప్రయోగాలు పరిశోధనలలో ముఖ్యమైనదిగా శాస్త్రీయ నిర్వహణగా ఆవిర్భవించడం అనేది జరిగింది ఆనాడే ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త హెన్రీ ఆర్ టోనే అదేవిధంగా హెన్రీ మేడ్ కాఫ్ వంటి శాస్త్రవేత్తలు కూడా అనేక రకాలైన పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి వారి అభిప్రాయాలను కూడా తెలపడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కూడా అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ టౌనే ఆర్థిక శాస్త్రవేత్తగా ఇంజనీర్ అనే ఒక వ్యాసాన్ని టౌనే అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది ఆ తదుపరి అదే సంవత్సరం టేలర్ ఆ సొసైటీలో కూడా జాయిన్ కావడం జరిగింది జాయిన్ తన దృష్టిని అంతా కూడా శాస్త్రీయ నిర్వహణ పైన దృష్టి కేంద్రీకరించడం అనేది జరిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో లూయిస్ బ్రాండిస్ అనే శాస్త్రవేత్త ఇంజనీరింగ్ సమావేశంలో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ నిర్వహణ అనే పదాన్ని టేలర్ పద్ధతిలోకి సూచించడం జరిగింది తర్వాత శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతాన్ని టేలర్ అభివృద్ధిపరచడం అనేది జరిగింది ఈ విధంగా ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్ రెండు దశాబ్దాలకు పైగా కృషి చేసి కొన్ని వేల పరిష్ ప్రయోగాలు నిర్వహించి అనేక రకాలైన నూతన పరికరాలను కనుగొనడం జరిగింది ఆ తర్వాత మిడ్వెల్ బెత్లహ్యామ్ స్టీల్ కంపెనీలో కూడా పరిశోధన చేసి హై స్పీడ్ ఉక్కును కూడా కనుగొని లోహాలను ఏ విధంగా కోయాలి అనే లోహాలను కోసే కళలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడం అనేది జరిగింది అదేవిధంగా కార్మికుల యంత్రాలను పరికరాలను ఉపయోగించే తీరుపై కూడా కదలికలు కాలాధ్యయనం అంటే మోషన్ అండ్ టైం స్టడీ జరిపి కర్మాగార నిర్వహణలో సమన్వయ పద్ధతులను కూడా అభివృద్ధి పరచడం అనేది జరిగింది ఇట్లా చేసి చేసి శాస్త్రీయ పద్ధతులను అభివృద్ధి చేయడంలో టేలర్ను శాస్త్రీయ నిర్వహణ పితామహుడిగా కూడా పేర్కొనడం అనేది జరుగుతుంది ఈ విధంగా టేలర్ మొట్టమొదటి వ్యాసం తీసుకుంటే పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఏ పీస్ రేట్ సిస్టమ్ గుత్త రేటు పద్ధతి అనే ఒక వ్యాసాన్ని రాయడం జరిగింది అంటే ఇందులో కార్మికులకు ఎట్లాంటి వేతనాలు ఇవ్వాలనేది గురించి దాని పనిని ఆధారంగా చేసుకొని ఇవ్వాలి అని పేర్కొనడం జరిగింది అదేవిధంగా పనిని ఆధారంగా ప్రమాణంగా తీసుకొని వేరువేరు వేతనాలను నిర్ణయించడం డిఫరెన్స్ రేట్ వేజెస్ గురించి కూడా వివరించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల మూడులో కా కార్ఖానా నిర్వహణ అదేవిధంగా పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల పదకొండులో లోహాలను కోసే కళ ఆర్ట్ ఆఫ్ కటింగ్ మెటల్స్ అదేవిధంగా శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు పంతొమ్మిది వందల పన్నెండులో టెస్ట్ మోని బిఫోర్ ద స్పెషల్ హౌజ్ కమిటీ అనే రచనను కూడా సమర్పించడం జరిగింది ఇవి మూడు రచనల్ని కలిపి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో శాస్త్రీయ నిర్వహణ అనే ఒక గ్రంథంగా ప్రచురించడం అనేది జరిగింది ఈ విధంగా అంటే ఈ వ్యవస్థలలో పరిశ్రమలలో ఎందుకు నిర్వాహకులకు శ్రామికులకు మధ్య వైషమ్యం ఎందుకుంటుందో ఇతడు గుర్తించడం జరిగింది గుర్తించి ఏం చెప్పిందంటే అంటే ఉత్పత్తి ఎక్కువ జరిగితే దాని ఫలితం నిరుద్యోగంపై ఉంటుందని శ్రామికులు నమ్మకం అదేవిధంగా సరైన పద్ధతిలో వేతన వ్యవస్థ లేకపోవడం శ్రామికులు ఎక్కువ ఉత్పత్తి చేయడం కోసం వారిని ప్రేరేపించకపోవడం కార్మికులు అవలంబిస్తున్న వృధా సమయాన్ని కూడా అరికట్టలేకపోవడం అంటే పాత పద్ధతిలో అనవసరమైన సమయాన్ని వృధా చేస్తున్నారని టైలర్ యొక్క భావన ఇట్లాంటి అడ్డంకులన్నీ కూడా అధిగమించడం కోసం ఫ్రెడరిక్ టైలర్ కొన్ని శాస్త్రీయ నిర్వహణ లక్ష్యాలను పేర్కొనడం జరిగింది అంటే టేలర్ ఏం చేసిందంటే ఈ శాస్త్రీయమైన పని పద్ధతులపై పరిశోధన కొనసాగించడం జరిగింది పరికరాలను ఉపయోగించే తీరుపై కానీ పరికరాలు కదిలే కదలికలపై కానీ కార్మికుల కదలికలను కూడా విషయించి విశ్లేషించి ప్రతి చిన్న కదలికలకు పట్టే కాలాన్ని కనిపెట్టడం అనేది జరిగింది అనవసరమైన కదలికలను వదిలిపెట్టడం అనేది జరిగింది అదేవిధంగా శ్రామికంతో పాటు నిర్ణీత ప్రమాణమైన సమయంలో పని ప్రక్రియను పూర్తి చేయించాలి అంటే టేలర్ స్టాప్ వాచ్ సహాయంతో పనిని కూడా పరిశీలించడం అనేది జరిగింది విధంగా స్థిరమైన వ్యయంతో ఒకే ప్రమాణంతో సమర్థవంతమైన ఉత్పత్తిని సాధించడం దాని ఉద్దేశంగా పేర్కొనడం అనేది జరిగింది అదేవిధంగా శ్రామికులకు కూడా ఉత్తమమైన పని పద్ధతులను సూచించి లక్ష్యాన్ని సాధించే విధంగా పర్యవేక్షకులు బాధ్యత వహించాలి అని కూడా ఒక లక్ష్యంగా పేర్కొన్నాడు శ్రామికులు సాధించిన లక్ష్యాలను వారికి నిర్వాహకులు నిర్దేశించాలి నిర్ణయాల నుంచి మాత్రం శ్రామికులను తప్పించి వారికి మానసిక అభివృద్ధి కోసం నిర్వాహకులు కృషి చేయాలనేది కూడా ఒక లక్ష్యంగా పేర్కొన్నాడు ఈ విధంగా శ్రామికుల మానసిక సామర్థ్యాన్ని పెంపొందించి నూతన పద్ధతులతోని లక్ష్యాలను సాధించడానికి ప్రేరేపించి ప్రామాణికమైన సామర్థ్యాలను సాధించాలి అని ఫ్రెడరిక్ డబ్ల్యూ లక్ష్యాలుగా పేర్కొనడం అనేది జరిగింది అదేవిధంగా శాస్త్రీయ నిర్వహణ సు లక్ష్యాలు తర్వాత కొన్ని సూత్రాలను కూడా పేర్కొనడం జరిగింది మరి సమస్యను సాధించడం కోసం ఇట్లాంటి సూత్రాలను పేర్కొనడం జరిగింది ఇందులో ఒక నాలుగు సైడ్ ఇడింగ్స్ రాసుకున్నాం మనం నిజమైన శాస్త్రాన్ని అభివృద్ధి చేసి కొండ గుర్తులకు స్వస్తి చెప్పడం అంటే ఆనాడు పనిలో కార్మికులు అనుసరిస్తున్న పాత పద్ధతులకు కొన్ని ఇష్టానుసారం కొన్ని గుర్తులు పెట్టుకొని ఆ గుర్తు ప్రకారం మాత్రమే పని చేయడం అనేది జరిగేది గతంలో కానీ కార్మికునికి పనిని అప్పగించి నిర్ణీతమైన సమయంలో అత్యుత్తమమైన పద్ధతిలో పనిని నిర్వహించి ప్రమాణాలతో ఉత్పత్తిని సాధించే విధంగా సలహాలు ఇవ్వడం అనేది ఇతని యొక్క సూత్రంగా పేర్కొన్నాడు అంటే కొండ గుర్తులకు స్వస్థ చెప్పి కొన్ని నిర్ణీతమైన ప్రమాణాలు ఉండాలి వాడి ద్వారా మాత్రమే పనిని చేయాలని పేర్కొన్నాడు అదేవిధంగా రెండవది కార్మికుని శాస్త్రీయ పద్ధతిలో ఎంపిక చేసి వారి అభివృద్ధికి వీలు కల్పించడం మరి సమర్థవంతమైన విధి నిర్వహణ కోసం కార్మికులను కూడా ఏ విధంగా ఎంపిక చేయాలంటే శాస్త్రీయంగా ఎంపిక చేయాలి అంతేకాకుండా కార్మికులకు అవసరమైన నైపుణ్యాలను కూడా అందించాలి వాళ్ళు నిర్వహించే పనిని సరైన విధంగా చేస్తుందా లేదనేది చూడాలి కార్మికులను తీసుకునే క్రమంలో కూడా పరీక్షల ఆధారంగా మౌఖిక పరీక్షల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి కార్మికులకు ప్రత్యేక లక్ష్యాల్ని సాధించడం కోసం ప్రత్యేకమైన శిక్షణను కూడా వారికి అందించాలి తద్వారా శిక్షణ ద్వారా తన అత్యున్నత సామర్థ్య స్థాయికి వారు చేరుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా మూడవది శాస్త్రీయంగా ఎంపిక చేసిన కార్మికులను కార్మికులకు పనిలో ఇచ్చే శిక్షణ ఇచ్చి ఏకీకృతం చేయాలి అంటే శాస్త్రీయ పద్ధతుల ద్వారా అభివృద్ధి చేసి కార్మికులకు శిక్షణ ఇవ్వగానే సరిపోదు ఎందుకంటే రెండింటిని కూడా అంటే ఏకీకృతం చేయకుండా ఉంటే చేసిన శ్రమంతా కూడా వృద్ధి అవుతుంది అంటే కార్మికులు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా కూడా నిర్వాహకులు కూడా తన బాధ్యతను నిర్వహించుటకు సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అన్నాడు అంటే అటు కార్మికులు ఇటు నిర్వాహకులు ఇద్దరు కూడా సన్నిహిత పరిచే వారిద్దరిని సమన్వయం అనేది అతి ముఖ్యమైన అంశంగా పేర్కొన్నాడు అదేవిధంగా నాలుగోది కార్మికులు నిర్వాహకులు బాధ్యతను పంచుకోవడం టేలర్ ఉద్దేశంలో శాస్త్రీయ నిర్వహణ సూత్రాల్లో కెల్లా ఇది అతి కష్టతరమైన సూత్రంగా పేర్కొంటాం ఎందుకంటే పాత పాలన పద్ధతిలో మొత్తం పని బాధ్యత అంతా కూడా శ్రామికులు మాత్రమే మోసేవారు కానీ టేలర్ ఏమంటుందంటే ఈ బాధ్యతను రెండు విభాగాలుగా విభజించాలి అందులో కొంత భాగం నిర్వాహకులకు అప్పగించాలి మరికొంత భాగం శ్రామికులకు అప్పగించాలి దీనివల్ల శ్రామికులు నిర్వాహకుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వారి మధ్య సదవగాహన ఏర్పడి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం సహకారం పెంపొందుతుంది వీటి వల్ల శ్రామికులు నిర్వాహకుల మధ్య ఘర్షణలను కూడా తొలగించుకోవచ్చు అని పేర్కొనడం జరిగింది ఈ విధంగా శాస్త్రీయ నిర్వహణ వీటన్నిటి సమ్మేళనం అవసరం ఇట్లాంటి అనేక అంశాలను అనేక సూత్రాలను ఇందులో పేర్కొనడం జరిగింది ఇవి ఇవన్నీ కూడా సమంగా నిర్వహించినప్పుడు మాత్రమే నిర్వాహకులు ఆశించిన ఫలితాలను పొందడానికి అవకాశం ఉందని పేర్కొనడం అనేది జరిగింది అదేవిధంగా ఇంతేకాకుండా కొన్ని నియమాలు కూడా పేర్కొనడం జరిగింది టేలర్ అధ్యయనంలో కొన్ని నియమాలను కూడా వ్యవస్థలో జరిగే నియమాలు కూడా అమలు చేయడం జరిగింది టేలర్ కొన్ని నిర్వహణ శిల్ప పద్ధతులను కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది పద్ధతి అధ్యయనం అంటే ఏ పనిని నిర్వహించడానికైనా కూడా ఏదో ఒక అత్యుత్తమమైన పద్ధతి అనేది ఉంటుంది అని టేలర్ నమ్మడం జరిగింది అదేవిధంగా చలన అధ్యయనం మోషన్ స్టడీ స్టడంట అంటే పనిచేస్తున్న శ్రామికుల అవయవాల కదలికలను పరిశీలించి అధికంగా పని జరగడానికి ఏ రకమైన కదలికలు ఉపకరిస్తాయో అదేవిధంగా పనిముట్లను ఉపయోగించేటప్పుడు కూడా తక్కువ బరువు బరువు కలిగిన వాటితో ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుందని ప్రయోగాలు చేయడం జరిగింది అంటే వ్యక్తులు చేతులు ఏ విధంగా ఎత్తుతుండ్రు ఏ విధంగా దించుతుండ్రో అదేవిధంగా యంత్రాలను మన పనిముట్లను కూడా ఆ విధంగా చేయడం ద్వారా మెరుగైన పని జరగడానికి అవకాశం ఉందనుకున్నాడు అదేవిధంగా మూడవది కాల అధ్యయనం అంటే టైం స్టడీ అంటే తక్కువ టైంలో ఏ టైంకి ఇచ్చినప్పుడు ఆ నిర్ణీతమైన ప్రామాణిక సమయంలో మాత్రమే కార్మికులు ఆ లక్ష్యాన్ని ఛేదించాలి ఆ సమయంలో పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది అందువల్ల వారికి స్టాప్ వాచ్ సాయంతో పనిని పరిశీలింపజేయడం జరిగింది దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు వారి యొక్క వారి కదలికలను విశ్లేషించి ప్రతి చిన్న కదలికకు పట్టే కాలాన్ని కూడా కనుగొనడం అనేది జరిగింది ఈ విధంగా శ్రామికులు తక్కువ కదలికలలో ఎక్కువ పని చేయగలుగుతారని నిరూపించడం కూడా జరిగింది అదేవిధంగా ప్రమాణీకరణ చలనం కాలాధ్యయనం తర్వాత వస్తువులను ప్రమాణీకరణపై కూడా కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది పని సామర్థ్యం పెరగాలంటే మేలైన పద్ధతులతో పాటు ఒక ప్రామాణిక పరికరాలు కూడా ఉండాలి స్టాండర్డ్ స్టూల్స్ కూడా ఉండాలి అంటే పరికరాల సైజు బరువు ఆకారం కలిగి ఉంటే తక్కువ మందితో ఎక్కువ పనిని సాధించడానికి అవకాశం ఉంటుందని ప్రయోగ వల్ల ప్రయోగాల వల్ల తేలడం అనేది జరిగింది అదేవిధంగా గుత్త రేటు పద్ధతి పీస్ రేటు పద్ధతి రోజువారీ వేతనం కాకుండా ఉత్పత్తిని ఆధారంగా ఎంత ఎక్కువ ఉత్పత్తి చేస్తే అంత ఎక్కువ ఇవ్వాలి తక్కువ ఉత్పత్తి చేస్తే తక్కువ వేతనం ఇవ్వాలి డబ్బు కోసం శ్రామికులు ఎక్కువ ఉత్పత్తి చేస్తారని టేలర్ యొక్క భావన అదేవిధంగా భేదాత్మక గుత్త రేటు పద్ధతి అనేది కూడా ఒక నియమంగా పేర్కొన్నారు అంటే పీస్ రేటు అంటే ఉత్పత్తి ఆధారంగా చెల్లింపులు ఉండాలని టేలర్ వాదన కానీ శ్రామికులు నిర్ధారణ ప్రమాణం వరకు అయితే ఒక రేటు అది దాటితే బోనస్ వంటిది ఇవ్వాలని బోనస్ కోసం ఎక్కువ శ్రమించి ప్రమాణం కొన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తారని టేలర్ సూచించడం జరిగింది అదేవిధంగా విధుల ఫోర్మన్లు ఫంక్షనల్ ఫోర్మెన్షిప్ అంటారు టేలర్ ఉద్దేశంలో ప్రమాణీకరణ సాంకేతికత తనిఖీ నిర్వహణ పరం అంటే ఇట్లాంటి పనులన్నింటినీ ఒక్కడు చేయడం అనేది ఏ ఒక్కరికి సాధ్యం కాదు అందువల్ల నిర్వహించే ఫోర్మన్ విధులను వివరించి విభజించి ఒక్కొక్క పనికి ఒక్కొక్క ఫోర్మెన్ గింట ఉండాలని టేలర్ చెప్పడం జరిగింది ప్రతి శ్రామికుడు తన రోజువారీ పనులను నిర్దేశకత్వాన్ని ఎనిమిది మంది ఫోర్మన్ల నుండి పొందాలని చూడడం జరిగింది ఈ విధంగా అనేక అంశాలను ఇందులో నియమాలను కార్యాచరణ గింట పెట్టగలిగితే తప్పనిసరిగా అనుకున్న లక్ష్యాన్ని ఉత్పత్తిని పెంపొందించడానికి అవకాశం ఉంటుందని ఇతడు అనేది జరిగింది అదేవిధంగా మానసిక విప్లవం అంటే మెంటల్ రివల్యూషన్ టేలర్ ప్రకారం కార్మికుని శ్రామికుని యొక్క శ్రేయస్సును కాపాడాలి శాస్త్రీయ నిర్వహణ దృక్పథం ప్రకారం శ్రామికులు నిర్వాహకుల మధ్య విధుల పట్ల వారి సమాచారం పట్ల దైనందిన సమస్యల పట్ల జరించే ఒక సంపూర్ణమైన ఇది ఒక మానసిక విప్లవంగా పేర్కొనడం జరిగింది ఎందుకంటే వారి వారి ప్రయోజనాలతో వైవిధ్యం లేదు పరస్పర సహకారం వల్ల మాత్రమే పరస్పర వికాసం సాధ్యమని శ్రామికులు నిర్వాహకులు ఇద్దరు కూడా గ్రహించాలి అందువల్ల అటు శ్రామికులు నిర్వాహకులు కలిసి పెద్దమెత్తంలో ఉత్పత్తి జరిగే విధంగా చూడాలి దాంతో యజమాన్యానికి ఎక్కువ లాభాలు వస్తాయి శ్రామికులకు ఎక్కువ వేతనాలు వినియోగదారులకు కూడా తక్కువ ధరలకు వస్తువులు లభ్యమవుతాయని ఇతడు సూచించడం అనేది జరిగింది ఈ విధంగా శాస్త్రీయ నిర్వహణ అనేది ఇద్దరిలోను మార్పులు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుదని టైలర్ భావించడం అనేది జరిగింది అదేవిధంగా నిర్వహణ పద్ధతుల్ని కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు పని సామర్థ్యం పెరగాలంటే స్టాప్ వాచ్ కానీ అదేవిధంగా ప్రామాణికరమైన పని పద్ధతులు కానీ ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా చేయాలని మనం పేర్కొనడం జరిగింది అదేవిధంగా శాస్త్రీయ నిర్వహణ ప్రభావం మరి ఇంత పెద్ద మొత్తంలో ప్రపంచంలో శాస్త్రీయ నిర్వహణ ఉద్యమం అనేది పారిశ్రామిక నిర్వహణలోనే అనేక రకాలైన మార్పులను తీసుకురావడం జరిగింది ఈ ఉద్యమ ప్రభావం అనేది మొత్తం పారిశ్రామిక నిర్వహణ పురోగతిపై కూడా పడడం జరిగింది మరి ఈ శాస్త్రీయ నిర్వహణ వల్ల మానవ వనరుల వృధాను గరిష్టంగా తగ్గించడం జరిగింది వస్తువులను శ్రామికులను సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడడం అనేది జరిగింది కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరగడం జరిగింది ఎక్కువ వేతనాలతో ఉన్నత స్థానాలు లభించడం జరిగింది ఈ విధంగా నిర్ణీతమైన పని గంటలు శ్రామికుల ఉత్తమ పని పరిస్థితులు కూడా ఏర్పాటు కావడం అనేది జరిగింది ఈ విధంగా భారతదేశంలోనే కాదు ప్ర భారతదేశం అంటే ప్రపంచ దేశాలన్నింటిలో అటు అమెరికాలో కానీ రష్యాలో కానీ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా దీని ప్రభావం అనేది పడడం అనేది జరిగింది ఇరవై శతాబ్దం ఆరంభంలోనే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పరిపాలన సిద్ధాంతం కూడా దాని అమ అమలుపై శాస్త్రీయ నిర్వహణ ప్రభావం అనేది పడడం అనేది జరిగింది అంతేకాకుండా ఉడ్రో విల్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పరిపాలనలో సమర్థమైన ప్రజాస్వామ్య విలువ మరియు సివిల్ సర్వీస్ సంస్కరణలన్నీ కూడా టేలర్ నియమాల నుండే స్వీకరించడం అనేది జరిగింది ఈ విధంగా అమెరికా ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం నియమాలు ఒకవైపు టేలరిజం యొక్క శాస్త్రీయ సాంకేతికత కూడా ఒకవైపు మిళితమై ఉన్నట్టుగా మనం పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా రష్యాలో కూడా అంటే శాస్త్రీయ నిర్మాణ నిర్వహణ ఉద్యమం అనేది అమెరికాలోను కాకుండా రష్యాలో పారిశ్రామిక వ్యవస్థలో కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోవడం అనేది జరిగింది పంతొమ్మిది వందల ఇరవై కంటే ముందే టేలరిజం గురించి తెలుసుకోవడం జరిగింది వాళ్ళు ఆనాటి సోవియట్ రష్యా అధ్యక్షుడు లెనిన్ పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి టేలర్ యొక్క శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు ఆ దేశంలోని పారిశ్రామిక వ్యవస్థలో ఉపయోగించుకోవాలనుకోవడం జరిగింది విధంగా లెనిన్ పారిశ్రామిక రంగంలో శాస్త్రీయ నిర్వహణలోని వారి అవసరమైన వాటిని మాత్రమే తీసుకున్న టేలరిజంకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లభించడం అనేది జరిగింది అదేవిధంగా మరి ఎన్ని ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్నప్పటికీ ప్రతి అంశానికి విమర్శ అనేది కూడా ఉంటుంది కొన్ని అంశాల ఆధారంగా టేలర్ శాస్త్రీయ నిర్వహణ కూడా కొంత విమర్శించడం అనేది జరిగింది ఇందులో ఈ ఒకటి చూడండి అనేక అంశాలు ఉన్నాయి ఒక ఆరు ఐదు ఉన్నాయి ఇందులో ఫస్ట్ది యాంత్రిక దృక్పథం కలిగి ఉన్నది అంటే శాస్త్రీయ నిర్వహణ దృక్పథం అనేది ప్రధానంగా వ్యవస్థ యొక్క సమర్థత అనే యాంత్రిక అంశాలతో మాత్రమే మూడిపెట్టడం జరిగింది అంటే కార్మికుని ఒక యంత్రంతో ఒక పనిముట్టుగా మాత్రమే వాడుతున్నారు తప్ప మనిషిని అవమానించి తక్కువ చేసి చూడడాన్ని ఆధునిక కాలంలో ఎవరు కూడా అంగీకరించడం లేదు అందువల్ల యాంత్రిక దృక్పథం అనేది సరైంది కాదు అని విమర్శించడం జరిగింది రెండవది పరమాణు దృక్పథం అంటే శాస్త్రీయ నిర్వహణ దృక్పథాన్ని కార్మికుని ఒక అణువుగా ఒక ఆటముగా అభిప్రాయపడడం జరిగింది అంటే కార్మికులను సంప్రదించి సమిష్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అట్లా తీసుకోకుండా సమిష్టి నిర్ణయం తీసుకోకుండా విమర్శించడం అనేది జరిగింది వ్యక్తుల వ్యక్తుల ఆలోచనలు వ్యక్తిగత స్వేచ్ఛను పరిగణలోకి తీసుకోవడం లేదు అందువల్ల దీన్ని యాంత్రిక నమూనా సిద్ధాంతం అని కూడా కొద్దిమంది విమర్శించడం అనేది జరిగింది అంతేకాకుండా కార్మికుని ప్రేరణకు తక్కువగా అంచనా వేయడం అంటే టేలర్ పేర్కొన్న సిద్ధాంతం అంతా కూడా ఆర్థిక అంశాల మీద మాత్రమే కార్మికులు ప్రభావితం అవుతారు అని డబ్బు కోసం శారీరక సమస్యలను కూడా పట్టించుకోకుండా కష్టపడతారని టేలర్ భావించడం జరిగింది అలా మానవుని ప్రేరణను తక్కువగా అంచనా వేయడం జరిగింది మానవుడు ఆర్థిక అంశాలే కాదు బహిర్గత అంశాలు బహుళ అంశాలకు ప్రేరేపించి ప్రేరేపించబడతాడు అతడు మోటివేట్ చేయబడతాడు అని అనేక మంది పాలనావేత్తలు అభిప్రాయపడ్డారు కానీ దాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకోలేకపోయారు అందువల్ల ఇది ఒక విమర్శగా మనం పేర్కొనడంలో అతిశయోక్తి లేదు అదేవిధంగా పరిమాణ అంశాలపై శ్రద్ధ మరి శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతం అంతా కూడా ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలి సామర్థ్యాన్ని ఏ విధంగా పెంచాలి అనే అంశాలపైన మాత్రమే శ్రద్ధ వహించరు కానీ మానవుల యొక్క ప్రవర్తన మీద మానసిక వ్యవస్థ సిద్ధాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం ద్వారా పరిమితమైన అంశాలపైన మాత్రమే శ్రద్ధ వహించరు అని పేర్కొనడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఆ వ్యక్తిగత పారిశ్రామిక వాతావరణం అంటే శాస్త్రీయ నిర్వహణలో సిద్ధాంతంలో టేలర్ పని నిర్మాణాన్ని సరిగా అంచనా వేయలేకపోయిన ఒక విమర్శ ఉంది అంటే పని విభజన అనేక రకాలైన విమర్శలకు గురైంది పనిని పనిలో చిన్న చిన్న భాగాలుగా ఉప విభాగాలుగా చేయడం వల్ల సామర్థ్యం తగ్గుతుందనే విషయాన్ని టేలర్ విస్మరించడం అనేది జరిగింది ఈ విధంగా ఆదర్శంగా నిర్వాహకులు యాంత్రికంగా కార్మికులపై ఉత్పత్తిపై నియంత్రణ చేయవచ్చు ప్రతి చిన్న విషయంలో కూడా ప్రత్యేకీకరణ కోసం శ్రద్ధ వహిస్తే వ్యక్తి పని నుండి దూరమై యంత్రంగా చక్రంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది అని విమర్శించడం అనేది జరిగింది అందువల్ల నిర్వాహకులకు సా అదేవిధంగా శ్రామికులకు సంబంధాలు సన్నగిల్లి కార్మికుడు పనిలో ఇష్టంగా పాల్గొనడానికి అవకాశం లేదు అని భావించడం జరిగింది అదేవిధంగా కార్మిక సంఘాలను కూడా నిర్లక్ష్యం చేయడం అంటే శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతం అంతా కూడా టేలర్ భావాలు చాలా వివాదాస్పదం కావడం జరిగింది కార్మిక సంఘాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇతని యొక్క భావాలను సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే కార్మిక సంఘాల పురోగతే టేలర్ భావాలు పురోగతికి టేలర్ భావాలనేటి అడ్డంకిగా మారినాయి శాస్త్రీయ నిర్వహణ నియమాలు యజమాన్య శ్రామికుల మధ్య ప్రభావవంతమైన సహకారం కొనసాగడానికి ఉపయోగపడతాయని టేలర్ నమ్మిండు కానీ కార్మిక సంఘాల అవసరం లేదని కూడా ఆయన భావించడం అనేది జరిగింది అందువల్ల టేలర్ ఉద్దేశంలో కార్మికులలో సంకుచితత్వాన్ని పెంపొందిస్తే కార్మిక సంఘాలు అనే భావన ఉంది శాస్త్రీయ నిర్వహణ అంతా కూడా కార్మికుల సమిష్టి బేరమాడే శక్తిని హరించి వేస్తుందని విమర్శించడం జరిగింది ఇది ఏ విధంగా ఎవరు ఏ విధంగా విమర్శించినప్పటికీ వ్యక్తుల మనస్తత్వాన్ని సామాజిక పరిస్థితులను పని పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకునే విషయంలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ టైలర్ యొక్క కృషి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోవడం అనేది జరిగింది ఎందుకంటే పనిలోని నిమిగ్నమైన వ్యక్తులను అధ్యయనం చేయడంలో ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్ మొట్టమొదటి వాడిగా పేర్కొనడం జరుగుతుంది ఎందుకంటే పారిశ్రామిక నిర్వహణలో పరిమాణాత్మకమైన పద్ధతులను ప్రవేశపెట్టి ప్రయోజనాలను సాధించడంలో టేలర్ను అగ్రగామిగా గుర్తించక తప్పదు శాస్త్రీయ నిర్వహణ భావాల ద్వారా ఆధునిక నిర్వహణ పద్ధతుల పైన పరిశోధన పద్ధతి అధ్యయనం కాలాధ్యయనం వ్యవస్థ విశ్లేషణ వంటి శిల్ప పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగింది ఇవన్నీ కూడా టైలర్ వారసత్వం నుంచే సంక్రమించడం అనేది జరిగింది ఇతని ప్రధాన లక్ష్యం ఏంటి పారిశ్రామిక సామర్థ్యాన్ని మెరుగుపరచడమే అందువల్ల నిర్వహణ నిర్వహణ రంగంలో మొట్టమొదట కన్సల్టింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కన్సల్టెంట్గా ఉండడం అనేది జరిగింది ఈ విధంగా శాస్త్రీయ నిర్వహణకు మద్దతు లభించి టేలర్ సూత్రాలన్నీ కూడా ఇంజనీరింగ్ విద్య మేనేజ్మెంట్ విద్య ప్రభుత్వ పాలనా సిద్ధాంతంలోని అకాడమిక్ పాఠ్య ప్రణాళికలో ప్రపంచవ్యాప్తంగా కూడా చేర్చడం జరిగింది విధంగా టేలర్ సిద్ధాంతాల ప్రభావం అమెరికాలోనే కాదు జర్మనీ బ్రిటన్ ఫ్రాన్స్ రష్యాతో పాటు సహా యూరోపియన్ దేశాలన్నిటి కూడా విస్తరించడం అనేది జరిగింది విధంగా శాస్త్రీయ నిర్వహణకై ఫ్రెడరిక్ డబ్ల్యూచి టేలర్ చేసిన కృషి ఆ నిర్వీర్చనీయమైనదిగా పేర్కొనడంలో అతిశయోక్తి లేదు థ్యాంక్